NDA MLA హెచ్చరించారు పవన్ కళ్యాణ్ కొంతమంది MLA లకు ఇసుక కాంట్రాక్టులపైనే తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలని ఒకరిద్దరు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమి విచ్ఛిన్నం కాదన్నారు పవన్ దయచేసి MLA లు ఇండివిడ్యువల్ గేమ్స్ ఆడొద్దన్నారు ప్రతి క్రైమ్ ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఎంత మంది ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారో నా దృష్టికి వస్తూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి నేను ఎన్ని మాట్లాడుతానో ఎవరు బాధ్యత తీసుకోరు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో అక్కడ అధికారులు ఎంత మందిని ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్నారు Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Vekas been just everywhere. ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కసారి వెళ్ళారా అక్కడికి ఎన్డీఏ కుటుంబ ఎమ్మెల్యేలను అడుగుతున్నా మీరు వెళ్ళారా ఇసుక ఎంతకొస్తే తేలిక వచ్చేస్తాయి ఇసుక ఈ ఖనిజాలు ఎంతకు వచ్చేస్తాయి ఈ కాంట్రాక్టులు వస్తాయి ఇవి కాదు మనకు కావాల్సింది మన అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పి అలాగే మన సరదా వద్దు నాకు నాకు సరదా లేదు ఒకళ్ళు ఇద్దరు కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టినా కానీ జనసేన నుంచి కావచ్చు భారతీయ జనతా పార్టీ నుంచి కావచ్చు టీడీపీ నుంచి కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ అలయన్స్ని చెడగొట్టలేరు మీకు ఆ మాట ఇస్తున్నాను ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట వ్యక్తి స్వార్థానికి మీరు అలయన్స్ని చెడగొట్టలేరు జరగదు అది జరగలే జరగదు ప్రతి క్రైమ్ ఆడబిడ్డను ఏడిపించిన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎంతమంది ఆడపిల్లలు డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తానే హోంమంత్రి అయితే పరిస్థితులు వేరుగా ఉంటాయని అన్నారు పవన్ ఏ సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం శ్రీకాంత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ఏ సందర్భంలో ఆయన ఇలా మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి ప్రధానంగా కూడా గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి శాంతి భద్రతల సమస్యకు సంబంధించి పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటుగా ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మీద కూడా ఆయన చురకలంటిస్తూ కూడా ఈ రోజున వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది ప్రధానంగా కూడా రాష్ట్రంలో మహిళలకు సంబంధించి జరుగుతున్న అత్యాచారాలు కానీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులు అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఇదే దాడులు కొనసాగినా పోలీసులు కూడా పెద్దగా స్పందించలేదు అదే సమయంలో ఎవరైతే ఇష్టారీతన అసభ్యంగా మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకుని ఫలితంగానే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి ఘటనలు ఇంకా పునరావృతం అవుతున్న పరిస్థితి కూడా ఉందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు పోలీసులు గతంలో ఏ విధంగా ఉదాసీనంగా వ్యవహరించారో అదే ఇప్పుడు ప్రస్తుతం వారసత్వంగా కూడా ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది మొత్తం హోంమంత్రి కూడా ఇటువంటి ఘటనల మీద వెంటనే స్పందించాలి బాధ్యత తీసుకోవాలని చెప్తూనే అదేవిధంగా డీజీపీ కూడా ఈ అంశాల మీద బాధ్యత తీసుకోవాలనే విషయాలు కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇళ్లకు వెళ్లి రాజకీయ విమర్శలను పక్కన పెట్టి నేరుగా రాజకీయ నేతల ఇళ్లలో ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారాలు చేస్తాం హత్యలు చేస్తామని వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుని పోలీసులు ప్రస్తుతం వాళ్ళని వదిలేయటం వల్లే ఇప్పుడు కూడా అదే విధమైన పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అలాంటి వాటిని ఉపేక్షిస్తే కనుక ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేయాలి లేకపోతే హోంమంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా పరిస్థితులు వేరే విధంగా ఉంటాయనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పారు వైసీపీ కూడా ఇలా మాట్లాడే వాళ్ళను కూడా పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తా ఉంది ఇలా చేయటం వల్ల కూడా తాను ఖచ్చితంగా వాళ్ళ సంగతి తేలుస్తాననే విషయంగా కూడా ఆయన ఈ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు మరోవైపున ఇసుక అంశాన్ని కూడా మరోసారి ప్రస్తావించారు కొంతమంది ఇసుక ఎమ్మెల్యేలు ఇసుకకు సంబంధించిన వ్యవహారంలో తలదూరుస్తున్నారు వద్దని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా కూడా వాళ్ళందరూ మాత్రం వాళ్ళ తీరైతే మార్చుకోవట్లేదు అనే విషయాన్ని చెప్పడంతో పాటుగా సోషల్ ఏదైతే సాంఘిక హాస్టల్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మహిళలు ఇప్పటికీ అధికారులు వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నా కూడా ఎమ్మెల్యేలు అటువైపు ఒక్కసారి కూడా వెళ్ళటం లేదు కేవలం ఇసుక వైపు మాత్రమే శ్రీకాంత్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారని సీరియస్ అయ్యారు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని ఘటనలు అటు తిరుపతి కానీ ఇటు చిత్తూరు అదేవిధంగా ఏలూరు వంటి ప్రాంతాల్లో వరుసగా జరిగినటువంటి మహిళల మీద జరుగుతున్న ఘటనలు కానీ వాటిని ప్రభుత్వం మీద ప్రభుత్వానికి అంటగడుతూ చేస్తున్న పోస్టులతో పాటుగా గత ప్రభుత్వ హయాంలో నేరుగా
ఎటువంటి సందర్భం లేకుండా కూడా ఇటువంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అదే విధంగా యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళని ఇటువంటి చర్యలు తీసుకొని పోలీసులు ఇప్పటికీ అదే విధంగా అదే నెపాన్ని ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద పెట్టడం వల్ల ఇలాంటి పరిస్థితులు కూడా వస్తా ఉన్నాయనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత అంశం అనేది చాలా కీలకం. గత ప్రభుత్వ హయాంలో 30,000 మంది మహిళలు మిస్ అయినా కూడా అప్పటి ముఖ్యమంత్రి స్పందించలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు. అదే సమయంలో నేరుగా తన కుటుంబ సభ్యులు తన ఇంట్లో మహిళల మీద అత్యాచారం ఘటనలు పాల్పడతామని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టినా కూడా స్పందించని ఆ పోలీసులు ఇప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తున్నారని అన్ని విషయాలను కూడా ఆయన సందర్భంగా ఉదాహరణగా తీసుకున్నారు. ఈ సందర్భంలోనే గతంలో అధికారంలో లేని సమయంలోనే పోరాటం చేశాం, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కూడా కేవలం మహిళలకి కానీ శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశంతోనే వచ్చాం కాబట్టి, తాను హోంమంత్రిని కాదు కేవలం పంచాయతీ అటవీ శాఖ మంత్రిని కాబట్టి హోంమంత్రి ఈ విషయాల మీద ఎప్పటికప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. డీజీపీ కూడా ఛార్జ్ తీసుకున్నాడు కాబట్టి ఆయన కూడా పూర్తి స్థాయిలో వ్యవహరించారు. పోలీసులు గతంలో మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకోమనే విషయాన్ని అయితే స్పష్టంగా అటు పోలీసు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తన వ్యాఖ్యల సందర్భంగా చెప్పడం అయితే జరిగింది. అంటే ఎలా చూడాలి శ్రీకాంత్, దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి లా అండ్ ఆర్డర్ ని టచ్ చేశారు, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు ఇండివిజువల్ గేమ్స్ ఆడద్దు అంటున్నారు, ఇది కేవలం సజెషన్ గా తీసుకోవాలా చురకలంటిచ్చారు అనుకోవాలా? అంటే ఖచ్చితంగా కూడా కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాత తొలిసారిగా ప్రభుత్వ పనితీరు మీద పోలీసుల పనితీరు మీద కూడా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఖచ్చితంగా కూడా తను చేసే వ్యాఖ్యల్ని అందరూ కూడా మొత్తం ప్రభుత్వం ప్రజలకు సేవ అందించడానికి చెప్పే మాటలు కానీ ఆయన చెప్పారు. తమ మధ్య అటు టీడీపీ మధ్య కానీ బీజేపీ జనసేన మధ్య ఎటువంటి పొరపక్షాలు లేవు, ఎవరైనా అటువంటి ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కూడా ఎటువంటి సత్ఫలితాల వివరణ అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగానే చెబుతూనే గత ప్రభుత్వంలో చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటినే కూటమి ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజల నుండి రియాక్షన్స్ వస్తాయి. ప్రజల్లోకి వెళ్తుంటే తమని తిడుతున్నారని కూడా ఆయన ఇంటెలిజెన్స్ అధికారులు డీజీపీని కూడా కోర్ట్ చేస్తా కూడా చెప్పారు. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు, మీరు ఖచ్చితంగా గతంలో మాదిరిగా పనిచేయకూడదనే విషయాన్ని చెప్పడం ద్వారా మరోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా పోలీసులు పనిచేయాలనే అంశాన్ని అయితే స్పష్టంగా చెప్పారు. తాను తన బంధువులు కానీ ఎవరు తన పేరు చెప్పినా కూడా వాళ్ళను కూడా ఖచ్చితంగా శిక్షించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ పోలీసుల పనితీరులో అయితే పూర్తి స్థాయిలో మార్పు రావాలి, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లో లా అండ్ ఆర్డర్ అనేది సరిగ్గా ఉంటేనే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది కాబట్టి పోలీసులకి ప్రభుత్వం నుంచి ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అయితే మరోసారి స్పష్టంగా చెప్పే పరిస్థితి తెచ్చుకోకుండా పనిచేయాలని పోలీసులకి ఒక సున్నితమైన వార్నింగ్ ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ శ్రీకాంత్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పనితీరుపై ఆయన కామెంట్ చేశారు, నేనే హోమ్ మినిస్టర్నైతే లా అండ్ ఆర్డర్కు సంబంధించి కూడా వేరేలా ఉంటుందని కూడా అన్నారు, అలాగే ఇండివిజువల్ గేమ్స్ ఆడద్ది ఎమ్మెల్యేలు అంటూ కూడా ఆయన చురకలంటిచ్చారు.